కాకినాడ ప్రజలు ఊహించిందే నిజమైంది. ప్రతిపాడు మెట్ట ఏరియాలో తిరుగుతోంది పెద్ద పులేనని కన్ఫర్మ్ అయిపోయింది. పులి జాడను గుర్తించిన ఫారెస్ట్ టీం స్థానికులను అప్రమత్తం చేశారు. పొలాల్లోకి వెళ్ళకూడదని వార్నింగ్ ఇవ్వడంతో వణికిపోతున్నారు అక్కడి జనం. కాకినాడ జిల్లాలో పెద్ద పులి సంచారం హడలెత్తిస్తోంది. ప్రతిపాడు మండలం ఒమ్మంగి, పోతులూరు, శరభవరం, పొదురుపాక, ధర్మవరం గ్రామాల్లో సంచరిస్తున్న పెద్ద పులి స్థానికులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. దాదాపు 10 రోజులుగా పులి భయంతో వణికిపోతున్నారు ప్రజలు. ప్రతిపాడు మండలం మెట్ట ప్రాంతంలో తిరుగుతోంది పెద్ద పులినని కన్ఫర్మ్ చేశారు అటవీ అధికారులు. వింత జంతువు తిరుగుతోందంటూ స్థానికులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో ఆ ప్రాంతాన్ని కెమెరా ట్రాప్స్ తో జల్లెడ పట్టింది ఫారెస్ట్ టీం. అటవీ సిబ్బంది పెట్టిన కెమెరా ట్రాప్స్ లో పెద్ద పులి చిక్కింది. సీసీటీవీ ఫుటేజ్ లో పులి జాడను కనిపెట్టారు ఫారెస్ట్ అధికారులు. సుమారు 120 మంది ఫారెస్ట్ అండ్ పోలీస్ టీం పెద్ద పులి వేటలో ఉన్నారు. ఎలాగైనా సరే పులిని బంధించడమే లక్ష్యంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. నిన్న కెమెరా ట్రాప్స్ కూడా పెట్టడం మీ అందరికీ తెలుసు. సో కెమెరా ట్రాప్స్లో మాకు మార్నింగ్ చూసిన తర్వాత అది 95% టైగరే అనిపించింది. మాకు యానిమల్ ఎక్కడెక్కడ తిరుగుతుందో దాని ముందు దాని బిహేవియర్ ఏంటో తెలుసుకోవడానికి ట్రాప్స్ మళ్ళీ పెట్టడం జరిగింది. ఒమ్మంగి, పోతులూరు, శరభవరం, పొదురుపాక, ధర్మవరం గ్రామాల్లో ఇప్పటి వరకు 6 గేదెల్ని చంపి తినేసింది పెద్ద పులి. మరికొన్ని పశువులపై అటాక్ చేసి గాయపరిచింది. దాంతో పొలాల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు రైతులు. ఎప్పుడు ఎటువైపు నుంచి అటాక్ చేస్తుందోనని హడలిపోతున్నారు. వెంటనే పెద్ద పులిని పట్టుకోవాలని అటవీ అధికారుల్ని వేడుకుంటున్నారు. పెద్ద పులిని బంధించే వరకు పొలాల్లోకి వెళ్లొద్దంటున్నారు అటవీ అధికారులు. పులిని బంధించేందుకు బోన్లు పెట్టామని అప్పటి వరకు సహకరించాలని కోరుతున్నారు. అయితే పొలాల్లో నుంచి జనావాసాల్లోకొస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు స్థానికులు.